సిఐడి ఎంక్వైరీ వేస్తాం, ఇక్కడ నుంచి ఎవరు చేస్తారు, ఎప్పుడు వేస్తారు? ఇది గత ఇప్పుడు మేము పట్టుకుంది ఏంటంటే, ఇది ఎలా ఉన్నాయంటే డైరెక్ట్ కింగ్ పిన్స్ ఎలా ఉన్నారంటే వాళ్ళు కంపెనీస్ ఉన్నాయి. వీళ్ళు ఎలా అంటే, ఇది ఒక కార్టెల్. ఇది ఇట్స్ నాట్ వన్స్ ఒక సింగిల్గా మెయింటైన్ చేస్తున్నారేమో కానీ ఇట్స్ అ కార్టెల్. దాదాపు మేము చూస్తుంటేనే 16 దాకా 16 కంపెనీస్, దాంట్లో మీరు చెప్పిన వ్యక్తి కంపెనీ కూడా ఉందని చెప్తా ఉన్నారు. నాకు యాజ్ అంటూ నాకు కూర్చోబెట్టేది సమ్ మానసర్ ట్రేడింగ్ కంపెనీ, అది వాళ్ళ బ్రదర్ది అని చెప్తానో నాకు తెలియదు. ఇది నేను నా ఉద్దేశం ఏంటంటే, ఇది ఒక వ్యక్తికి సంబంధించింది కాదు, ఒక వ్యక్తిని టార్గెట్ చేస్తుంది కాదు, ఇది ఎంటైర్ ఈ నెట్వర్కింగ్ని బ్రేక్ డౌన్ చేయాలి దీన్ని. అలాగే మేము ఇప్పుడు ఇది ఇది మీకు ఎందుకు ఉందంటే, ఏదైనా ముందుకు వెళ్ళనివ్వట్లా, ఇక్కడ ఉన్న అధికార యంత్రాంగంలో కూడా కొంత ప్రక్షాళన జరగాలి. చాలా బలంగా గార్డ్ చేస్తాను, ఎవరో తెలియట్లేదు కానీ ఇంకా నేను ఇప్పుడు దాకా దీని మీద దృష్టి సారించలా. నా చేతి లేదు, మనోహర్ గారి చేతిలో. సిఐడి చెప్తాను ఇప్పుడు నా నేను మీకు తెలుసు కదా, వెన్ ఐ గివ్ అ వర్డ్ ఐ వాంట్ టు టేక్ అ వెరీ స్టర్న్ యాక్షన్. నేను నా మాటకు నేను కట్టుబడి, ఎందుకంటే లా అండ్ ఆర్డర్ నా చేతిలో లేదు. లా అండ్ ఆర్డర్ నా ఎందుకు మీకు ఎగ్జాక్ట్ ఈ టైం లైన్లో నేను ఇస్తాను అని చెప్పే దగ్గర నా దగ్గర ఆ అధికారం నా దగ్గర లేదు. నా దగ్గర ఏముందంటే, ఇది కూర్చో విల్ బ్రాడ్ దెమ్ విల్ బ్రింగ్ దెమ్ టు జస్టిస్. అది సిఐడియా, సిఐడికి మించి ఉండాలా లేదంటే విల్ ఐ అపీల్ టు సిబిఐ, ఇవన్నీ మేము అంతర్గతంగా క్యాబినెట్లో తీసుకునే నిర్ణయాలు. అందువల్ల కేవలం మీరు సిఐడికి పరిమితం చేస్తే సిఐడి దాటి వెళ్ళాలా, ఎందుకంటే అసలు టోటల్గా మారిటైమ్ సెక్యూరిటీ ఇష్యూస్ ఏమున్నాయి, ఇది చాలా కొంచెం పెద్ద స్థాయిలో చూడాలి. డీజిల్ అదే చెప్తున్నాను, ఇది అది మీకు ఫ్రీ ఫర్ ఆల్ అయిపోయింది చెప్తాను కదా, డీజిల్ కుంభకోణాలు జరుగుతూ ఉన్నాయి. ఇది అన్ని రకాలుగా దీన్ని ఒకసారి ఒక చాలా సునిశ్చితమైన పరిశోధన జరగాలి దీని మీద. దాంట్లో ఉన్నాను స్టేట్ గవర్నమెంట్ కూడా బాధ్యత ఉంది, స్టేట్ గవర్నమెంట్ కూడా డైరెక్టర్ కూడా కేవలం సెంట్రల్ గవర్నమెంట్ సంబంధం లేదు, ఇది ప్యూర్లీ స్టేట్ కంట్రోల్ ఉంది. స్టేట్ కంట్రోల్ పోటు స్టేట్ సంబంధించిన పోటు అధికారులు ఒకరు ఉన్నారు, నేను వాళ్ళు కూడా పిలిపి మేము వస్తేనే కనబడలేదంటే మీకు మీకు అదే చెప్తున్నాను కదా, మీ అంటే నన్ను డెస్క్ మీకు నేను ఎందుకు ఇంత ముత్తుకున్నాను వచ్చి నన్ను రాకుండా చేయడానికి సర్వసా ఇంకా నాకు విసుగు వచ్చి నాలాంటి వ్యక్తిని రానివ్వట్లేదండి. ఇది ఎంత డీప్ రూటెడ్ వ్యవస్థ, దీన్ని అంటే ఎంత కుళ్ళు పట్టిస్తుందో ఈ వ్యవస్థకి, పర్టికులర్ ఈ రైస్ స్మగ్లింగ్ సంబంధించి దీన్ని ప్రక్షాళన జరగాలని కోరుకుంటున్నాను. అక్కడ సౌత్ ఆఫ్రికాలో వాళ్ళది స్టేపుల్ డైట్ రైస్, అది వాళ్ళకి పాప నిజంగా చెప్పాలంటే వాళ్ళకి సబ్స్టాండర్డ్ రైస్ పంపిస్తుంది. ఇష్యూ నాకు ఇది బాగా తెలుసండి, ఇది తినని బియ్యం. ప్రాబ్లం ఏమవుతుందంటే ఎవరు తినని బియ్యం, ఇది కేవలం ఇది నా ఉద్దేశంలో నేను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి, ఎట్లా ముఖ్యమంత్రి గారి దృష్టికి ఎలాగే తీసుకెళ్తాను, కానీ కేంద్ర ప్రభుత్వం దృష్టికి మీరు అంటే ఇది ఒక రూల్ అయిపోయింది. చెప్పండి సార్, రూల్ మీరు చెప్పండి. మనం ఇందా పొద్దున మాట్లాడుకుంది ఎన్ఎఫ్ఎస్ఏ ఆ చట్టం వచ్చిన తర్వాత ప్రభుత్వం పైన ఆబ్లిగేషన్ ఉంది, మనం ఖచ్చితంగా మనం ప్రతి కుటుంబానికి ఆహార ధాన్యాలు అందించే బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. ఎన్ఎఫ్ఎస్ఏ చట్టం రాకుండా ముందు మీరు అనేది డైరెక్ట్గా మనం క్యాష్ డిస్ట్రిబ్యూషన్ చేయొచ్చు, కానీ ఎన్ఎఫ్ఎస్ఏ చట్టం వచ్చినాక ఆ బాధ్యత మన పైన పడింది, ప్రభుత్వం పైన. తప్పకుండా ఇందాక కూడా ఇక్కడికి వస్తున్నప్పుడు కూడా డిప్యూటీ సీఎం గారు అదే మాట అన్నారు, మీరు అన్న మాట అన్నారు. డబ్బులు ఇవ్వచ్చు అంటే మీకు వచ్చిన ప్రశ్న నాకు వచ్చింది. నేను వెళ్ళి మీ అందరి ముందు మీ అందరి సమక్షంలో వెళ్తే నేను షిప్ లోకి వెళ్ళిన దీన్ని బట్టి హౌ డీప్ ఇట్ ఇస్ అదే రాత్రులు పూట చేయట్లేదని నో ఎన్ఓసి ఇచ్చేసారు కలెక్టర్ గారు అంటారు. నేను కలెక్టర్ గారిని అడిగాను, మీరు మాట్లాడుతుంటే నేను మాట్లాడకూడదు కాబట్టి అని అడిగితే నీకు అధికారికంగా ఇచ్చారా చెప్పారన్న సమాధానం లేదు. ఏదైనా కానీ మీరు మీరు ఒకసారి ఒక తప్పు అలౌ చేస్తే, ఒక కైండ్ ఆఫ్ స్మగ్లింగ్ యాక్టివిటీ అలౌ చేస్తే, ఇది మిల్లర్లకి సంబంధం లేదు. ఇఫ్ దే ఆర్ పార్ట్ ఆఫ్ ఇట్ దట్స్ డిఫరెంట్ ఇష్యూ. ఇది మిల్లర్లకి సంబంధం లేదు,
ఇది ఏదైనా సరే చట్టబద్ధతో చేస్తే వ్యాపారాలు ఇబ్బందులు లేవు, కానీ ప్రజలకు చెందాల్సిన బియ్యాన్ని వాళ్ళు తినక స్టేట్ ఎక్స్చేంజ్ నిజంగా ఆ డబ్బులే కనుక ఉంటే ఈ రోజున విద్యార్థులకు కానీ మనకి ఎయిడెడ్ కాలేజెస్ ముయ్యాల్సిన అవసరం లేదు, ఫీజు రీఎంబర్స్మెంట్లకు ఇబ్బంది రాదు, గోతులు పూడ్చే డబ్బులు మన ఈ మన ఏంటిది ఏఐబీ రోడ్డు ఈ పాటికి అయిపోయింది, ఇది ఏడీబీ రోడ్డు చెప్పాను మీకు మీకు డబ్బు ఎక్కడికి వెళ్ళిపోతుందంటే దిస్ హౌ. అందుకని మేము ఇప్పుడు నాణ్యమైన బియ్యం సార్ ఇప్పుడు నాణ్యమైన బియ్యం స్టేట్ మొత్తం అంతా ఇక్కడికి కేంద్రంగా అయితే కాకినాడ వస్తుంది సార్ బియ్యం అంతా కూడా, అయితే రేషన్ బియ్యం అంతా స్టేట్ నుంచి వస్తుంది సార్, ఇక్కడ ఒక్క చోటే దాడి జరుగుతుంది, ఇక్కడ ఒక చోట కొన్ని రోజులు ఆపుతున్నారు మళ్ళీ కంటిన్యూ అవుతుంది, కానీ ఈ రైస్ అంతా కూడా స్టేట్ మొత్తం నుంచి వస్తుంది సార. అది కాదు మీరు ఫాలో అవడం లేదు, దాడులు ప్రతి జిల్లాలో చేస్తున్నాం ప్రతి రోజు చేస్తున్నాం. చెప్పినట్టు అంటే 60,000 మెట్రిక్ టన్లు ఇప్పటివరకు సీజ్ చేసాం, గతంలో ఎప్పుడు లేదు ఇటువంటి కార్యక్రమం. దిస్ హాస్ బికమ్ ఏ హబ్ ఫర్ ఎక్స్పోర్ట్. మరి ఎక్కడి నుంచి మేజర్ తెలంగాణలో చేసినా గానీ మీరు అన్నట్టుగా తెలంగాణకి సీపోర్ట్ ఏం లేదు కదా, ఇక్కడికి రావాలి కదా. ఒక నిమిషం రావాలంటే మిమ్మల్ని అడ్డుపడుతున్నారు, ఇప్పుడు కూడా పోర్టు సీ లోపల కూడా మిమ్మల్ని లోపల తీసుకెళ్లే దానికి కూడా కొంత ఇబ్బందులు సృష్టించారు అన్నారు. అంటే దీని వెనక ఎవరు అనే దాని మీద మీరు కీలకంగా వారి మీద పెట్టాలి కదా నిజంగా, అసలు మీ వెనకాల ఎవరు? అంటే ఇది శక్తులు ఒక గ్రూప్, ఇది ఒకళ్ళు కాదు ఒక వ్యక్తి కాదు. అదే సార్, ఇది ఇది ఎలా ఇది నాకు తెలియదు అన్నాను, నాకేం అర్థం అవుతుంది. ఫస్ట్ మీరు చెప్పారు సార్ ఇప్పుడు ఎక్కడ ఏం లేదు అంతా బాగుందంటే నేను సార్ మీరందరూ ఉదాహరణకి ఏదో చెప్పారనుకున్నాను, మీరందరూ ఒక సీనియర్ జర్నలిస్టులు మీకు అవగాహన కానీ మేము మీరు చెప్పిన మాట మేబీ ఎందుకు ఎదురెళ్ళటం రాను. నాకేం చెప్తారు వస్తే సార్ అక్కడ కొంచెం ఇబ్బంది అవుతుంది సార్, మీకు సెక్యూరిటీ కల్పించలేము ప్రొడక్షన్ చేయలేము లేదంటే సింపుల్గా నాకు ఎందుకు ఆప్ చేస్తారు చెప్తాం. సార్ మీరు వస్తే అక్కడ ఎక్స్పోర్ట్స్ ఆగిపోతాయి, టైం లైన్ ఆగిపోతుంది, అక్కడ మీరు కరెక్ట్ కూర్చోబెట్టి మళ్ళీ మనకి ఇంటర్నేషనల్ ఇష్యూస్ వచ్చేస్తాయి అంటారు. నేను అనవసరంగా వెళ్ళి ఈ జంజాటం నేను ఎందుకు ఇరుక్కోవటం, మళ్ళీ ఆ చెడ్డ పేరు మళ్ళీ మన రాష్ట్రానికి ఎందుకని నేను అనుకోండు. ఇలానే ఒకసారి అయిపోయా, ఇంకోసారి ఏమో లేదు చాలామంది జీవితాలు పాపం కార్మికులు రోడ్డున పడతారన్న, కార్మికులు ఎందుకు రోడ్డున పడతారు? కార్మికులు ఎవరు స్మగ్లింగ్ చేయాలని అనుకోరే, వాళ్ళకి ఇస్తే బస్తా ఇస్తే బస్తా తీసుకెళ్ళి లోపల వేయాలి మనకి మనకి ఎక్కిస్తారు, లేబర్ ఛార్జ్ ఉంటుంది, అంతేగాని వాళ్ళకి స్మగ్లింగ్ సంబంధం ఏముంది? అట్లీస్ట్ అది మనోహర్ గారి పోరాటం అని, అది కూడా మనోహర్ గారు కూర్చోబెట్టి మాట్లాడితే చేశారు. అలాగే మీరు అంటున్న ఈ క్వాలిటీ బియ్యం అంటే ఇది సమిష్టిగా మేమందరం కూర్చొని ఇది ఉంది, ఈ థాట్ కూడా ఉంది, తినని బియ్యం ఇవ్వడం దేనికి, తద్వారా అది ఎందుకంటే ఈ ప్రాబ్లం ఏముందంటే జస్ట్ స్టేట్ సబ్జెక్ట్ కదా సెంట్రల్ సబ్జెక్ట్ కూడా. అందుకని దీన్ని నేను నాకు నిజంగా మన ఈ విషయం కనుక ఇది మన ఢిల్లీ పర్యటన ముందు కనుక జరిగి ఉంటే ఖచ్చితంగా నేను వెళ్ళి కేంద్ర సివిల్ సప్లైస్ మినిస్టర్ ప్రహ్లాద్ జోషి గారిని కలిసేవాడిని. సార్ ఇప్పుడు శాఖాపరమైన చర్యలు అలాంటివి తీసుకుంటూ ఇప్పటికే అధికారులకు చాలా సీరియస్గా వార్నింగ్ ఇచ్చారు, మీరు మీరు ప్రజల కోసం తెగించి సముద్ర మధ్యలోకి వెళ్ళారు, సో అలాంటి అధికారులు ఎందుకు వెళ్ళకపోతున్నారు? లోపలికి వెళ్ళి ఆ సీలో అన్నట్టు కలెక్టర్ జిల్లా కలెక్టర్ ప్రాణాలు తెగించి వెళ్ళారు, మీరు వెళ్ళారు, కానీ అధికారులు ఎందుకు వెళ్ళకపోతున్నారు? అలాగే కలెక్టర్ గారు ఇప్పుడు వెళ్ళారు, కలెక్టర్ ఎప్పుడు వెళ్ళారు? ఇది ఇదే ఇది ఏమైపోతుందంటే ఇది చాలా డీప్ నెట్వర్క్ అది వదిలే పెద్ద మీకు ఎలా ఉంటుంది, ఎవరు బెదిరించరు ఎవరు, అది మీరు అర్థం చేస్తారు. ఒక నిమిషం ఎవరు కూర్చొని దీన్ని మీరు రావద్దు వస్తే అలా ఏం చెప్పరు సార్, అలా వస్తే సార్ కొంచెం ఇబ్బందులు ఉంటాయి సార్, ఇక్కడ పాపం కార్మికులు నలిగిపోతారు సార్, మనమే ఒకసారి ఒకసారి ఏమో కార్మికులు నలిగిపోతాం అనుకుంటాం సార్. అక్కడ గోడౌన్ పాపం ఈ అన్ని ఇది క్లియర్ రైస్ సార్, ప్రాబ్లం లేని రైస్ సార్, పాపం వాళ్ళు ఇబ్బంది పడతారు సార్, ఎక్స్పోర్టర్స్ ఇబ్బంది పడతారు. కానీ ఇంత లాట్లో దొరికినప్పుడు మటుగా సార్ ఇట్ ఈస్ రిపీటెడ్ అఫెండర్స్ ఉన్నారు, ఇంక దీన్ని ఇంకా బలమైన చర్యలు తీసుకోవాలి అని చెప్పి తొండంగి మంగళం ఉంది, దానికి సంబంధించి అరవిందోకి సంబంధించి 12 గ్రామాల ప్రజలంతా కూడా మధ్యకారు మొత్తం కాలుష్య బారిన పడతానని చెప్పేసి సంవత్సరం నుంచి ఇబ్బంది పడతారు, గతంలో మీరు కూడా మాట ఇచ్చారని చెప్పారు సార్. మొన్న ఈ మధ్యన నిరాహార దీక్ష చేస్తూ పవన్ కళ్యాణ్ గారు వచ్చే వరకు మీకు దాక్ష విరమించు, దాంతోపాటు ప్రాణాలను కోరిపోతాం, ఆయన రావాలని చెప్పేసి దృష్టిలో ఉంది సార్. చెప్పండి సార్, ఒక నిమిషం ఒక నిమిషం సార్, వాస్తవంగా చూసుకుంటే శ్రీలంక ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పుడు అక్కడ ప్రజలు ఆకర్షించడానికి కేంద్ర ప్రభుత్వం ఇక్కడి నుంచి రైస్ ఎక్స్పోర్ట్ చేస్తుంది, ఆ రైస్ ఎక్స్పోర్టర్ కూడా పయ్యావుల కేశవ గారు విజయంకరే స్వయంగా ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేశారు, కొన్ని లక్షల మెట్రిక్ టన్లు ఫ్రీగా కాకినాడ పోర్ట్ నుంచే వెళ్ళింది. కరోనా సమయంలో కూడా అత్యధికంగా అన్ని పోర్టులు మూతపడినప్పుడు కూడా కాకినాడ పోర్ట్ నుంచి ఎక్స్పోర్ట్ అయ్యింది. సరే 10,000 మంది కార్మికులు ఆధారపడి ఉన్నారు. ఇప్పుడు ఈ రేషన్ మాఫియా మనకి పెట్టినప్పుడు
ఇది చాలా ఇంట్రికేట్, అందుకనే కదా ఇప్పుడు అదే కదా నా కన్సర్న్. మీకు ఎలాంటి కన్సర్న్ ఉంది, నా కన్సర్న్ కూడా అదే. కార్మికులు ఉపాధి కోల్పోకుండా స్మగ్లింగ్ అరకట్టడం ఎలా, ఇట్స్ రిడిల్ ఇది. చాలా స్పష్టంగా ఉంది, అది ఎవరు చేస్తాయి అనేది మనకి సిఐడి ద్వారా ఉండాలా, సిబిఐ ఉండాలా, లేదా ఎలా ఉండాలనేది మీరు చెప్పండి సార్. హౌ ఇంట్రికేట్ అనేది ఇప్పుడు ఇప్పుడు మీరే మీ దగ్గర కాన్ఫ్లిక్ట్ ఉంది, మీ ఇద్దరికి, మీ ఇద్దరు సీనియర్ జర్నలిస్ట్లు, యూ మీ ఇద్దరికే కాన్ఫ్లిక్ట్ ఉంది. ఆయన 10,000 మంది కార్మికులు ఉన్నారు, ఇంత బాధ్యతలు మీరు చేయగలిగే స్థాయిలో ఉండి మీరేం చేయట్లేదు అంటా ఉన్నారు. అలాగే దిస్ ఇస్ ద కాన్ఫ్లిక్ట్. ఇది ప్రజలకి నేను పెట్టుకుంది ఏంటంటే, నా నిస్సహాయత నేను వ్యక్తం చేయట్లా, నాకున్న సిచ్యువేషన్ నేను చెప్తున్నాను. ఎందుకంటే మీరు కూర్చోబెట్టి ఒక నిర్ణయం, ఇది ఇదేమో విధంగా లీడర్షిప్ ఈజ్ ఆల్ అబౌట్ టేకింగ్ ఎ డెసిషన్, టేకింగ్ ద రైట్ డెసిషన్, తక్కువ ఇంపాక్ట్ తోటి ఎక్కువ లాభం జరిగేలా చూడటం. 10,000 మంది కార్మికులు రోడ్డును పడకుండా ఎలా ఉండాలి, వాళ్ళకి ఎలా తెలియజెప్పాలి, అలాగే ఏమి అవకతవకలు ఉన్నాయి, ఏ విధంగా జరుగుతున్నది, ఇవన్నీ కూర్చోబెట్టి చేయాల్సిన విషయాలు. అందుకనే ఇది ఏంటంటే కూర్చోబెట్టి కొంచెం లోతుగా, ఎందుకంటే మేము ఆ పారదర్శకత చెప్పాలి, చూపించాలని చెప్పి నేను ఐ టుక్ దిస్ కాల్. సార్, గంజాయి నిర్మూలనకు లీగల్ టాస్క్ ఫోర్స్ అనేది ఏర్పాటు చేశారు సార్, అలాగే మహిళలకు సంబంధించి లైంగిక వేధింపులు కావచ్చు, అఘాయిచలకు సంబంధించి చట్టాన్ని తీసుకొస్తారు, గతంలో దిశ ఉండదు. దిశ ఎక్కడ ఉందని సార్ ఇప్పుడు యాక్ట్ చేశారు అది. సో మాట మాట్లాడేది ఈజీ అండి. ఇప్పుడు నేను మొన్న మీరే ఉన్నారు, మొన్న ఐ థింక్ గుంటూరులో ఒక సభకి వెళ్ళాను, మన మీటింగ్కి వెళ్ళాను, ఒక మహిళా జర్నలిస్ట్ ఎవరు ఆవిడ ఇబ్బంది పడతా ఉన్నా మీకు చెప్పాను, నేను తీసుకొచ్చాను మీ పక్క రండి మేడం అని పక్కన లాగితే, ఆ బేసిక్ కన్సర్న్ ఈవెన్ అసలు సొసైటీ మనందరికీ కూడా ఉండాలి కదా. ఇప్పుడు సొసైటీ ఏమైపోయింది, జస్ట్ నాట్ జస్ట్ అబౌట్ పోలీసింగ్, నాట్ అబౌట్ గుడ్ యాప్, నాట్ అబౌట్ సెక్యూరిటీ క్యామెరాస్, ఆల్సో అబౌట్ పీపుల్. మీరు ఏ మీరు ఒక అమ్మాయిని ఏడిపిస్తూ ఉంటే లేదన్నా జరుగుతూ ఉంటే వీడియోలు తీసి చూపిస్తున్నారు, షూట్ చేస్తున్నారు, షూట్ చేస్తే సోషల్ మీడియాలో పెడుతున్నారు, కానీ ఎవరికి బేసిక్ సెన్స్ ఏమి ఉండాలి, వెళ్ళి వాళ్ళని ఆపి లాక్కు నాలుగు తన్ని ఆపాలి, ఆ మైండ్ సెట్ లేదు. ఇట్స్ ఆల్సో పీపుల్ థ్యాంక్ యూ.